పాలస్తీనా మీద దాడులు ఎడతెరిపి లేకుండా చేసి పడేస్తుంది ప్రస్తుతం ఇజ్రాయెల్. నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ నేపథ్యంలో ఏ పాలస్తీనియన్ గన్మెన్ కిల్డ్ 2 ఇజ్రాయలీస్ ఇన్ ద ఆక్యుపైడ్ వెస్ట్ బ్యాంక్. The shooting came amid a high-level meeting between Palestinian and Israel delegation in neighboring Jordan that was aimed to reduce surging violence ahead of the holy month of Ramzan. The incident also came days after a deadly Israeli military raid in Palestine killed 10 people. ఇక్కడ మొన్న పాలస్తీనాలో మీదన దాడి చేసి 10 మందిని చంపినటువంటి నేపథ్యంలో ప్రారంభమైనటువంటి ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరినటువంటి వేళ వచ్చే రోజులలో రంజాన్ జరగబోతున్నటువంటి నేపథ్యంలో కాల్పుల విరమణ జరుపుదాం, ఎవరి పని వాళ్ళు చేసుకుందాం అంటూ జోర్డాన్లో మీటింగ్ పెడుతున్నారు ఇజ్రాయలీ వాళ్ళకి పాలస్తీనా తీవ్రవాదులకి మధ్యన. ఓ పక్కన అందుకు సిద్ధపడుతూ ఇజ్రాయెల్ కూడా అంగీకరించింది అలాంటి శాంతి ఒప్పందాన్ని. కరెక్ట్గా ఆ టైంలో ఇజ్రాయలీని రెచ్చగొట్టడానికి, యూదుల్ని రెచ్చగొట్టడానికి ఇద్దరు గన్మెన్స్ యూదుల మీదన కాల్పులు జరిపితే ప్రాణాలు కోల్పోయారు ఇజ్రాయలీ పౌరుల మీద. దీంతో ఇజ్రాయెల్ ఆగ్రహంతో రగిలిపోయింది. వాళ్ళకి కావాల్సింది అదే. వాడు తీవ్రవాది అనేటువంటి వాడికి ఎప్పుడూ ఏదో ఒక గొడవ జరుగుతూ ఉండాలి, ఉంటేనే వాడికి ఉద్యోగం ఉంటుంది. వాడి ఉద్యోగం కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుంటాడు, దేశాల మధ్యన ఉద్రిక్తత రెచ్చగొడతాడు. దీనికి పరిష్కారం అవుతుందా లేదనేది చూడాలి.